ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2023కు సంబంధించి ఇప్పటికే ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టులు రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి అబ్జెక్షన్స్ ఏమన్నా ఉన్నట్లయితే మే 30వ తేదీ ఒకరోజు మాత్రమే అబ్జెక్షన్స్కు టైం ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అబ్జెక్షన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఆఫ్లైన్లో సబ్మిట్ చేయడానికి అవకాశం లేదు, కేవలము ఆన్లైన్లో మాత్రమే అబ్జెక్షన్స్ను సబ్మిట్ చేసేదానికి అవకాశం ఉంది. ట్రెజరీ ఐడి, ట్రాన్స్ఫర్ పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి అబ్జెక్షన్ను సబ్మిట్ చేయవచ్చు. ఈ విధంగా మన అబ్జెక్షన్ను రిజిస్టర్ చేయడానికి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెలెక్ట్ అబ్జెక్షన్ టైప్ క్లిక్ చేసినప్పుడు మన అబ్జెక్షన్స్ వీటి మీద సబ్మిట్ చేయవలసి ఉంటుంది. స్పౌస్ కేటగిరీ, పిహెచ్ కేటగిరీ, రేషనలైజేషన్, స్టేషన్ సీనియారిటీ పాయింట్స్, సర్వీస్ పాయింట్స్, ప్రిఫరెన్షియల్ కేటగిరీ. ఇవి కాక మిగతా అబ్జెక్షన్స్ ఏవైనా ఉన్నట్లయితే అదర్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. పాయింట్స్కి సంబంధించి మెయిన్గా ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టులో తేడాలు ఉన్నట్లయితే, ఒకవేళ మనకు రేషనలైజేషన్కి సంబంధించి పాయింట్స్ రావాల్సి ఉండి రానట్లయితే, అలాగే స్టేషన్ సర్వీస్ పాయింట్స్లలో పాయింట్స్లో ఏవైనా తేడాలు ఉన్నట్లయితే, వీటికి సంబంధించి అబ్జెక్షన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మ్యాక్సిమం 3 అబ్జెక్షన్స్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అబ్జెక్షన్ను సెలెక్ట్ చేసుకున్నాను, రేషనలైజేషన్కి సంబంధించి పాయింట్స్ రానట్లయితే నేను ఈ రేషనలైజేషన్ను సెలెక్ట్ చేసుకొని మీ అబ్జెక్షన్ను ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. నాకు రేషనలైజేషన్ పాయింట్స్ రావాల్సి ఉంది, కానీ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్లో ఆ పాయింట్స్ చూపలేదు, కావున దాని మీద అబ్జెక్షన్ నుంచి నాకు ఆ పాయింట్స్ ఇవ్వవలసిందిగా కోరుతూ అబ్జెక్షన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ నేము, ట్రెజరీ ఐడి, అప్లికేషన్ నెంబర్ను ఎంటర్ చేస్తూ ఆ రేషనలైజేషన్ పాయింట్స్ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్లో రాలేదని వాటిని యాడ్ చేయాలని, యాజ్ పర్ జీవో ప్రకారము ఇక్కడ అబ్జెక్షన్ ఎంటర్ చేసి దానికి సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ను మన డీడీఓ గారితో తీసుకొని జేపీజీ ఫార్మేట్లో 100 KB కంటే తక్కువ సైజ్ ఉండేటట్లుగా ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫైల్స్ అని ఓపెన్ అవుతుంది. అందులో ఆ ఫైల్ ఎక్కడుందో చూస్ చేసి సెలెక్ట్ చేసుకొని దాన్ని టిక్ చేసినట్లయితే ఇక్కడ ఫైలు యాడ్ అవుతుంది. ఆ తర్వాత రిజిస్టర్ అబ్జెక్షన్ను క్లిక్ చేసినప్పుడు అబ్జెక్షన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ విధంగా మే 30th మాత్రమే, ఒకరోజు మాత్రమే అబ్జెక్షన్ను రైట్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకా మే 31st ఈ 2 రోజులు అబ్జెక్షన్ను అథారిటీ వాళ్ళు పరిశీలించి క్లారిఫై చేయడానికి అవకాశం ఉంది.